రామయ్యపేట మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల యొక్క మౌలిక వసతులకు సంబంధించిన 53 ఆప్షన్లను గతంలోనే ఇచ్చారు. ఇప్పుడు అందులో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఎడిట్ చేసే అవకాశం ఉందని ప్రధానోపాధ్యాయులు పరిశీలించి సరిచేసుకోవాలని రామయ్యపేట మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అధికారి సంతోష్ మీడియా ద్వారా తెలిపారు. ఎవరికైనా అర్థం కాకుంటే రామయ్యపేట ఎంఈఓ కార్యాలయానికి వస్తే తాము వివరిస్తామన్నారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ సంబంధించి స్టేట్ ఆఫీస్ వారు ఎనేబుల్డ్ స్కూల్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. కనుక ఎవరైనా ఏమైనా పొరపాటు చేసినట్లు అయితే ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకొని సబ్మిషన్ చేయగలరు. ఇది త్వరగా పూర్తి చేసుకోవాలని కోరుతున్నాము. పాఠశాలకు సంబంధించిన మౌలిక వసతులు అనగా కంపౌండ్ వాల్ కావచ్చు, కిచెన్ షెడ్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, తర్వాత ఇలాంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి 53 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ కాలమ్స్కి సంబంధించి పూర్తిగా ఆల్రెడీ డాటా నిజాంపేట మండల్ వారు రామంపేట మండల్ వారు 100% పూర్తి చేయడం జరిగింది. ఇంకా మనకి ఎడిట్ అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఈ అవకాశాన్ని అందరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒకవేళ అవసరం ఉంటే మళ్ళీ మీరు ఓపెన్ చేసుకొని ఒకసారి డాటాను పూర్తిగా వెరిఫై చేసుకోగలరు. వెరిఫై చేసుకున్న తర్వాత ఆ ఎడిట్కి సంబంధించిన ఏమైనా డాటా ఉంటే ఎడిట్ చేసి సబ్మిట్ చేయగలరు. మరి ఈ అవకాశాన్ని మళ్ళీ మనకి రాష్ట్ర శాఖ వారు మనకి ఇవ్వడం జరిగింది. కనుక ఇట్టి విషయాల్ని మళ్ళీ మన డాటా సబ్మిషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దీనిపైన ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరూ మరొకసారి ఈ అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకోగలరు. ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోగలరు. ప్రింట్ ఆప్షన్ కూడా ఈ మధ్యలో మనకి ఇవ్వడం జరిగింది. మీరు ప్రింట్ తీసుకొని కూడా పాఠశాలలో పెట్టుకోగలరని కోరుతున్నాం.